प्रिपेर कदा वेज अंड नॉन वेज मिक्स कर्रीस ने वे प्रिपेर वीडियो मैं चूसे। हेलो अंडी, वेलकम बैक टू ओजू कुकिंग। नेन ई रोज़ वेज अंड नॉन वेज मिक्सर करी प्रिपेर चेयरानिकी मी मुंदुकु वच्चेसानु। अदेंटंटे मुलक्कायलनु उपयोगी मटन उपयोगी करी प्रिपेर चेस्तुन्नामु। ई मुलक्कायल मटन अनेदी चाला टेस्टीगा उंटुंदी, मा डिस्ट्रिक्ट स्पेशल अन्नमाट इदी। चाला टेस्टी टेस्टीगा उंडे ई मुलक्कायल मटन एला प्रिपेर चेसुकोवालो ई वीडियोलो चूसेद्दाम। मटन अंटे कोंचेम फैट कंटेंट एक्कुव उंटुंदी, दानि एक्कुवगा पेद्दवाळ्ळु अंटे 30 प्लस वच्चिन तर्वात मटन तिनालंटे चाला भयपड़ुतू उंटाम। मीरु ना वीडियोस अब्जर्व चेसिनट्लयिते एंटंटे नेनु मटन कर्रीनि डैरेक्ट गा एप्पुडू वंडनंडि, एदो ओक मिक्स्ड कर्रीगा प्रिपेर चेस्तानु। एंदुकंटे 30 प्लस వచ్చిన తర్వాత మటన్ రొయ్యలు ఇలాంటివి తినాలంటే చాలా భయమేస్తుంటుందండి, ఎందుకంటే ఫ్యాట్ ఎక్కువైపోతుంది, కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది, ట్రైగ్లిసరైడ్స్ పెరిగిపోతాయి। మటన్ గాని పాలక్ సంబంధించిన ఐటమ్స్ గాని ఏదైనా సరే మనం తీసుకుంటే ట్రైగ్లిసరైడ్స్ అనేది ఎక్కువైపోతుంది, ట్రైగ్లిసరైడ్ పెరిగిపోతే హార్ట్ అటాక్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది। అందుకోసం అని చెప్పి మనం ట్రైగ్లిసరైడ్స్ తగ్గించుకోవాలంటే డాక్టర్ గారు ఇచ్చిన సజెషన్ ఏనండి, మనం वेजिटेरियन फुड तो पाटू मटन गान चिकन गान तिनालनुकुन्नप्पुडु मिक्स चेसी वंडुकुंटे पिल्ललकु एंटंटे मनं मटन पीसेस पेट्टोच्चु। मनं एंटंटे ई मुलक्कायलु वेस्ते मुलक्कायलु, वंकाय वेस्ते वंकाय, लेदंटे ए वेज अयिते मनं वेस्तामो दान्नि मनं तिनोच्चु अन्नमाट। कानी मनकु कूडा मटन तिन्न फीलिंग वस्तुंदि, ओकटि रेंडु मुक्कलु वेसुकोकुंडा उन्नां काबट्टि मनकु कूडा मटन तिन्न फीलिंग अयिते वस्तुंदि। ई वीडियोलो मनं आ मटन मुलक्कायल्नि एला वंडुकोवालो चूसेद्दां। नेनैते ई मटन मुलक्काय कोसं 1/2 केजी मटन नु ఒక ములక్కాయని తీసుకున్నాను। ములక్కాయ ముక్కల్ని మనం ఈ సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి। ఇలా పెద్ద సైజ్ ముక్కలుగా కట్ చేసుకుంటేనే మనకి మటన్ ములక్కాయలోనికి బాగుంటుంది। దీనికోసం ఇప్పుడు మనం మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి। ఈ మసాలా కోసం ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక రెండు ఉల్లిపాయల్ని, ఒక 2 ఇంచుల అల్లం ముక్కని తీసుకుని మనం మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి। దీనిలోనికి ఉల్లిపాయలతో పాటు మనం మిగతా ఇంగ్రీడియన్స్ అన్నీ కూడా వేసేసి గ్రైండ్ చేసేద్దామండి। ఇలా నేను ఉల్లిపాయల్ని అల్లం వేసాను కదా, దీనిలో ఒక స్పూన్ వరకు జీలకర్ర తీసుకోవాలి। జీలకర్ర అనేది ఫ్లేవర్ కోసం। వెల్లుల్లిపాయల్ని ఒక 5-6 వెల్లుల్లిపాయ రెబ్బల్ని కూడా తీసుకుని మిక్సీ జార్ లోనికి యాడ్ చేసుకొని ఒక 3 ఇలాచిని యాడ్ చేసుకోవాలి। ఒక 3 లేదా 4 చిన్న దాల్చిన చెక్క ముక్కల్ని కూడా మనం యాడ్ చేసుకొని దీనిలోకి ఇంకా లవంగాలను కూడా యాడ్ చేసుకోవాలి। లవంగాలు ధనియాలు, లవంగాలు అనేవి ఒక 10 వరకు తీసుకోవాలండి, ఎందుకంటే మనకి ఫ్లేవర్ బాగుంటుంది। ఇప్పుడు ధనియాలు, ఈ ధనియాలు అనేవి 2 స్పూన్ల వరకు తీసుకుంటే సరిపోతుంది। మనం అన్ని కూడా పచ్చి ఇంగ్రీడియన్స్ ఏ యూస్ చేస్తాము, ఇవి ఉడికేటప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట। ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకొని మెత్తగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి। ఇలా నేను గ్రైండ్ చేసి ఈ పేస్ట్ ని అయితే రెడీ చేసాను। దీన్ని ఒక గిన్నెలోని కాని ప్లేట్ లోని కాని ట్రాన్స్ఫర్ చేసుకొని మనం పక్కకు పెట్టేసుకోవాలి। ఇప్పుడు ఒక पैन तीसुकोनी ई पैन लोनिकि मनं 3 लेदा 4 स्पून वरकु नूनेनी याड चेसुकोवालंडि। हई फ्लेम लो पेट्टी आयिल कागिन तर्वात मनं ई उल्लिपाय पेस्ट, मसाला पेस्ट इदंता उंदि कदा इदंता कूडा याड चेसेयालि। दीनिलोनिकि ओक स्पून वरकु पसुपु याड चेयालि, आर्गानिक पसुपु अयिते एक्कुव याड चेयालि, नार्मल पसुपु अयिते तक्कुव याड चेसुकोवालि। ఇప్పుడు దీనిలోకి మనం తీసుకున్న 1/2 కేజీ మటన్ ని యాడ్ చేసుకోవాలి। నేను ఈ 1/2 కేజీ మటన్ అనేది బాగా ఉప్పు వేసి కడిగానండి, చక్కగా 3-4 సార్లు ఉప్పు వేసి కడిగిన తర్వాత మనం ఇది గిన్నెలోకి తీసుకున్నాము। దీనిలోకి ఒక 4 లేదా 3 పచ్చి మిరపకాయల్ని ఇలా పొడవ ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి। కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మనం ములక్కాయలు వేస్తాం కాబట్టి ములక్కాయ అనేది కొంచెం పచ్చి వాసన వస్తూ ఉంటుంది, పసిరి వాసన అన్నమాట అది। ఆ పసిరి వాసన లేకుండా ఉంటాకి మనం కరివేపాకును యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి చక్కగా ఉడికించాలి। మనం కుక్కర్లో అయినా పెట్టుకోవచ్చుండి, లేదంటే ఈ విధంగా స్టీమ్ పోకుండా నేనైతే ఈ లిడ్ కి ఇలా పచ్చి మిరపకాయని పెట్టి కొంచెం ఆవిరి పోకుండా ఉంటుందని చెప్పి అలా ఉడికించానన్నమాట। అలా ఉడికితే త్వరగా ఉడికిపోతుందండి, కుక్కర్లో పెట్టినా కూడా మనకి బాగా ఉడుకుతుంది, కానీ అంత బాగా ఉడికినా బాగుండదు। ఇలా డైరెక్ట్ గా వండుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది। ఈ విధంగా చక్కగా మటన్ ఉడికిన తర్వాత దీనిలోకి 2 స్పూన్ల వరకు కారం ని యాడ్ చేసుకోవాలి। కారం స్పైసీనెస్ ని బట్టి యాడ్ చేసుకుంటే సరిపోతుంది। ఉప్పు కూడా ఇదే స్టేజ్ లో యాడ్ చేసుకోవాలి, కానీ నేను ఉప్పు వేసి మటన్ ని బాగా కడిగాను, ఉప్పు కొంచెం పట్టు ఉంటుందనే ఉద్దేశంతో నేనైతే యాడ్ చేయలేదండి। నేను ములక్కాయ ముక్కలు వేసాకే ఉప్పుని యాడ్ చేస్తాను। ఇప్పుడు
లోటా తో వాటర్ ని యాడ్ చేసుకోవాలి లోటా వాటర్ అంటే 1/2 లీటర్ వాటర్ అన్నమాట ఇలా వాటర్ వేసిన తర్వాత మొత్తం మిక్స్ చేసుకుని ఈ స్టేజ్ లో అయినా సరే మనం తగినంత ఉప్పు ని మటన్ వరకే యాడ్ చేసుకోవాలి మళ్ళీ ములక్కాయ కోసం ఎక్కువ వేసేస్తే కనక మటన్ పీసెస్ కి ఉప్పు అనేది బాగా పట్టేసేసి ఉప్పగా ఉంటుందన్నమాట ములక్కాయలోనికి ఏమో ఉప్పు వెళ్ళదు ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత మనం మూత పెట్టేసి చక్కగా ఒక 10 నిమిషస్ పాటు ఉడికించుకోవాలండి కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టి అలా మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఉడికిస్తేనే మటన్ అనేది త్వరగా ఉడుకుతుంది హై ఫ్లేమ్ లో పెట్టేస్తే వాటర్ అనేది ఎగిరిపోతుంది మటన్ ముక్కలు అనేవి ఉడకవన్నమాట ఓకే అండి ఇప్పుడు మటన్ ని ఈ స్టేజ్ వరకు ఉడికించినాక మాత్రమే మనం ములక్కాయలు వేయాలండి ముందే ములక్కాయలు వేసినట్లయితే ఏమవుతుందంటే మొత్తం ములక్కాయలు అనేవి కనిపించవు మొత్తం పుల్లలే కనిపిస్తాయి అన్నమాట అందుకోసం అని చెప్పి మనం ఏం చేయాలంటే మటన్ ఈ స్టేజ్ వరకు ఉడికించినాక ఇప్పుడు ములక్కాయలు వేసి ఉడికిస్తే ఆ ఫ్లేవర్ అనేది చక్కగా మటన్ కి పడుతుంది అంతే కాకుండా ములక్కాయలు అనేవి చక్కగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట మనకి ముందే వేస్తే మొత్తం మ్యాష్ అయిపోతాయి మనకి ములక్కాయలు అనేవి అసలు కనిపించవు అన్నమాట ఇలా వాటర్ ఒక వంతు ఎగిరిపోయిన తర్వాత మనం ఈ ములక్కాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి మటన్ అయితే చక్కగా ఉడికిందండి ఇప్పుడు ఈ ములక్కాయలను కూడా యాడ్ చేసుకొని మనం మొత్తం మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని దీనిలోనికి మనం ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోనికి కొంచెం కరివేపాకుని కొత్తిమీరని కూడా యాడ్ చేస్తే ములక్కాయల పచ్చివాసన లేకుండా ఉంటుందన్నమాట కరివేపాకు కాని కొత్తిమీర కాని ఎంత ఎక్కువ యాడ్ చేసినా కూడా మనకి టేస్ట్ ఫ్లేవర్ అనేది బాగుంటుంది కదా ఈ విధంగా నేను కొత్తిమీరని కరివేపాకును యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకొని తర్వాత దీనిలోకి ఒక హాఫ్ స్పూన్ వరకు salt ని అయితే యాడ్ చేస్తున్నానండి ఆల్రెడీ నేను మటన్ ముక్కలకి ఉప్పు బాగా పట్టించి కడిగాను అన్నమాట చెప్పాను కదా అందుకోసమని salt నేను తక్కువగానే యాడ్ చేసుకుంటున్నాను ఇలా మొత్తం కూడా మళ్ళీ మిక్స్ చేసుకొని మటన్ లో ఉన్న వాటర్ మొత్తం కూడా ఎగిరిపోయే వరకు మనం ఉడికించాలి ఇలా వాటర్ మొత్తం ఎగిరిపోయిన తర్వాత మనం దీనిలోకి కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసి ఇంకా స్టవ్ బంద్ చేసుకోవడమేండి కొంచెం హీట్ తగ్గితే మనకి ఈ సూప్ అనేది కూడా కొంచెం ఎగిరిపోతుంది ఈ విధంగా రెడీ అయిపోయిన ములక్కాయల పులుసుని మనం సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే మనం మసాలా అంతా కూడా గ్రైండ్ చేసి పచ్చి మసాలానే వేసుకున్నామండి అందుకని ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందన్నమాట మనం గరం మసాలాని ఇంకా వేరే మసాలాని ఇంకేమీ యాడ్ చేసుకోలేదు అన్ని ఆనియన్స్ తో కలిపి గ్రైండ్ చేసుకున్నాము మన మటన్ ములక్కాయల కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా చాలా చాలా టేస్టీగా ఉండే మటన్ ములక్కాయలు చాలా టేస్టీగా ఉంటుంది చాలా చాలా హెల్తీ అన్నమాట 30 ప్లస్ వచ్చిన తర్వాత నాన్ వెజ్ ఐటమ్స్ ని మిక్స్డ్ కర్రీగా ప్రిపేర్ చేసుకొని తినడానికి ట్రై చేయండి ఓకే అండి నేను చేసిన ఈ మటన్ ములక్కాయల కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఓకే అండి నేను చేసిన ప్రాసెస్ నచ్చినట్లయితే మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కి హెల్త్ టేస్ట్ టేస్ట్.